Good morning, students. Now I am here today with thyroid gland, disorders of thyroid gland. In the last class, I have covered the functions and physiological roles of thyroid gland. In this lecture, I am here to give about the disorders of the thyroid gland. So, I already said disorders are the hyperthyroidism, hypothyroidism. And the thyroid, thyroxine are excessive release in the body. And if excessive release in the body, hyperthyroidism. Excess of thyroxine. T3 role मध्य में आमदन जब पहले class का समय T4 role एक और बार दूसरा role है। अलग है thyroxine least secreted है hypothyroidism की तरफ जो माना two heads को मार्टर करने वाले हैं। Hyperthyroidism लो disease का ना disease itself is known as hyperthyroidism दिन लो माना symptoms मार्टर करना एक class में। So hyperthyroidism के symptoms जैसे ना first ना foremost symptom अगर व्यक्ति लो thyroxine एक और release करते हैं दिया आंटे दाँटा सेल्स सेल्स एक्व अमौंट आफ टी4
వాళ్ళకి హైపర్ థైరాయిడ్ కేసెస్ ఉండవు అని అంటారు. గాయిటర్ అనేది చాలా నార్మల్ గా ఉంటుంది. థైరాయిడ్ గ్లాండ్ ఇన్యాబిలిటీ అనేది రెండు రకాలుగా చూపిస్తుంది. గాయిటర్ ని ఇంక్రీజ్ చేసేసుకుంటుంది, టీ ఫోర్ సెల్స్ ఫాలికల్ సెల్స్ పెరుగుతాయి, టీ ఫోర్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. టీ ఫోర్ ఎక్కువ ఉత్పత్తి అవ్వడం వల్ల హైపర్ థైరాయిడిజం వస్తుంది, ఇన్ని సింప్టమ్స్ వస్తున్నాయి కాబట్టి అలాంటి గాయిటర్ ని మనం టాక్సిక్ గాయిటర్ మాట్లాడుతాం. కొంతమందిలో గాయిటర్ ఉంటుంది, ఎక్కువ సెల్స్ అనేసి తింటేటప్పుడు చాలా తక్కువ సెల్స్ వస్తాయి, అసలు టీ ఫోర్ సెల్స్ అవ్వకపోయినా ఆశ్చర్యపడతాం లేదు. సో దానివల్ల హైపర్ థైరాయిడిజం కేసెస్ అవ్వట్లేదు. సో టీ ఫోర్ ఎక్కువ రిలీజ్ అయిపోవట్లేదు, ఫాలిక్యులర్ సెల్స్ అలాగే ఉంటున్నాయి. కాకపోతే గాయిటర్ దాని యొక్క గ్లాండ్ ఎన్లార్జ్ చేస్తుంది, థైరాయిడ్ గ్లాండ్ దాని గ్లాండ్ ఎన్లార్జ్ చేస్తుంది అంతే ఇన్యబిలిటీ మూలం. సో అలాంటి దాన్ని నాన్ టాక్సిక్ గాయిటర్ అంటారు, బికాస్ ఇట్ డజంట్ రిలీజ్ టీ ఫోర్ మోర్ దెన్ 90 UG పర్ డే. నేను లాస్ట్ క్లాస్ చెప్పానండి వాట్ ఇస్ ద నార్మల్ వాల్యూ ఆఫ్ టీ ఫోర్ అంటే మనకి ఏ ఇండివిజువల్ అండి 90 UG పర్ డే. పర్ డే 90 UG కన్నా ఎక్సెస్ రిలీజ్ అవ్వకూడదు. వీళ్ళలో 95 UG 100 UG వరకు కూడా వెళ్తూ ఉంటాయండి కొన్ని కేసెస్లో. అయితే ఇక్కడ ఒక మాట చెప్పాలి, నాకు ఇక్కడ గుర్తొచ్చింది, హైపర్ థైరాయిడిజం కేసెస్లో టీ ఫోర్ మాత్రమే ఇంక్రీజ్ అయితే మనకి హైపర్ థైరాయిడిజం వస్తుందా అంటే కానే కాదండి. నేను ఈ విషయం నోట్స్ చెప్పలేదు, కానీ కొంత టైం నేను ఒక కథ విన్నాను. టీఎస్హెచ్ హార్మోన్ ఎక్కువైపోయింది అనుకుంటుంది, యాంటీ పిచ్యూటరీ రిలీజ్ టీఎస్హెచ్ ఈ టీఎస్హెచ్ హార్మోన్ ఎక్కువైపోయినా యాంటీ పిచ్యూటరీ స్టిమ్యులేషన్ ఎక్కువ చూపించినా కూడా టీఎస్హెచ్ పెరగడం వల్ల థైరాయిడ్ గ్లాండ్ మీద దాని ప్రభావం చూపించి మోర్ ఫాలికల్ సెల్స్ స్టిమ్యులేట్ అయ్యి టీ ఫోర్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది, రెసిప్రోకల్ అరేంజ్మెంట్ అంతే. సో ఎప్పుడైతే మనకి టీఎస్హెచ్ లెవెల్స్ పెరుగుతాయో వెంటనే టీ ఫోర్ కూడా పెరగడం ఛాన్సెస్ ఉంటాయి. అయితే మరి మామూలు ఇండివిజువల్స్లో ఇదంతా ఎందుకు జరగట్లేదని ఐడియా రావచ్చు. ఇప్పుడు నాకు వచ్చింది ఆలోచన, మామూలు ఇండివిజువల్స్ ఎందుకు రాదు అంటే నేను ఇది ఆల్రెడీ యాంటీ పిచ్యూటరీ చెప్పినప్పుడు చెప్పాలండి, కానీ నేను మీ సిలబస్ మరి ఎక్కువైపోతుందని చెప్పండి. టీఎస్హెచ్ విల్ బి రిలీజ్ బై యాంటీ పిచ్యూటరీ, సే ఇట్ ఇంటర్న్ సిమిలర్ టు థైరాయిడ్ గ్లాండ్ టు రిలీజ్ టీ ఫోర్. ఈ టీ ఫోర్ రిలీజ్ అయిపోయినప్పుడు 90 UG పర్ డే రిలీజ్ అయిపోయింది, ఎక్కువైపోతుంది అని 91 వచ్చేసేటప్పటికి మనకి ఫీడ్బ్యాక్ కంట్రోల్ ఉంటుందండి. ద సేమ్ టీ ఫోర్ విల్ ఇన్హిబిట్ ద సేమ్ టీ ఫోర్ విల్ ఇన్హిబిట్ ద టీఎస్హెచ్ ఆఫ్ ద యాంటీ పిచ్యూటరీ నాట్ టు రిలీజ్ మోర్ అండ్ మోర్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్ అన్నమాట. ప్రతి యాంటీ పిచ్యూటరీ హార్మోన్ ఇట్ విల్ బి అండర్ ద టైట్ ఫీడ్బ్యాక్ ఆఫ్ ద పర్టికులర్ హార్మోన్. ఈవెన్ ద ఎడ్రినల్ కార్టికోస్టెరాయిడ్స్ విషయంలో కూడా ఇదే చెప్తానండి నేను, టీ ఫోర్ ఎక్కువగా రిలీజ్ అయిపోతుందంటే టీ ఫోర్ ఇంటర్న్ ఫీడ్బ్యాక్ ఎలోస్టిక్ ఫీడ్బ్యాక్ చూపించి టీఎస్హెచ్ని ఇన్హిబిట్ చేస్తుంది. సో తద్వారా మన టీఎస్హెచ్ రిలీజ్ అవ్వదు యాంటీ పిచ్యూటరీ నుంచి, తద్వారా టీ ఫోర్ రిలీజ్ అవ్వదు, మన వాల్యూ ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటుందండి 90 UG పర్ డే దగ్గర ఉంటుంది. సో అందుకని నార్మల్ ఇండివిజువల్ హైపర్ థైరాయిడిజం ఉండదండి. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ డిజార్డర్ ఇస్ హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో రెండు కేసెస్ మాట్లాడుకోవచ్చు. ద ఫస్ట్ కేస్ ఇస్ మిక్సిడిమా అండి, బోర్డు మీద అనిపిస్తుంది అది. సెకండ్ కేస్ క్రిటినిజం అంటారండి, నేను చెప్తాను. ఇప్పుడు మిక్సిడిమా అయిపోయిన క్రిటినిజం చెప్తాను. మిక్సిడిమా అనేది అడల్ట్స్లో కనిపిస్తుంది, క్రిటినిజం అనేది చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. సో మిక్సిడిమాలో సింటమ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్, అది క్రిటినిజం గురించి చెప్తాను నేను. సో మిక్సిడిమాలో సింటమ్స్ మాట్లాడుకుంటే వీళ్ళకి విపరీతంగా అంటే లీస్ట్ అమౌంట్ ఆఫ్ థైరాక్సిన్ అండి, అసలు టీ ఫోర్ అనే సింథసైజ్ వాడు ఉంటుందా అంటూ ఉంటుంది, వాళ్ళకి కూడా అలాజ్మెంట్ థైరాయిడ్ అని చూపిస్తూ ఉంటుంది. సో టీ ఫోర్ అనేది చాలా తక్కువ రిలీజ్ అవుతూ ఉంది. సో వీళ్ళకి సింటమ్స్ ఎలా ఉంటాయంటే ఫేస్ అంతా ఒడిమి ఎడిమియా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట, అంటే గుబ్బిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. స్వెల్లింగ్ ఆఫ్ ద ఫేస్ అని అంటారు, ఆర్ ఎడిమియా ఆఫ్ ద ఫేస్ అని కూడా అంటారు. సో ఆబ్వియస్గా ఐస్ కింద లస్ట్రస్నెస్ బ్యాగినెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, నాట్ లైక్ దిస్. సో బ్యాగినెస్ ఉంటా ఉంటుంది వాళ్ళకి. సో ఎందుకు ఐస్ కింద బ్యాగినెస్ ఉంటుంది అంటే వాడికి కూడా మళ్ళీ థైరాక్సిన్ టెస్ట్ చేస్తారండి, ఆబ్వియస్గా రిజల్ట్స్ ఎలా ఉన్నాయో అలా చూసుకుంటూ ఉంటారు. 75-80 మధ్యలో వస్తుంది అంటే హైపోథైరిక్ కేసెస్ అని మాట్లాడుకుంటారు. సో ఎథెరోస్క్లెరోసిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ కాజ్ అండి. ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఏంటో చెప్తాను వినండి కరెక్ట్గా. సో మనకి ప్రతి బ్లడ్ వెజల్లో ఇంటీరియర్ ఒక బ్లడ్ వెజల్ మనకి ఏమవుతా ఉందంటే నార్మల్ వస్తుంది.
और टाइटनिंग ऑफ द ब्लड वेसल అంటే బ్లడ్ వెసల్ చాలా పెడుసుగా అయిపోతా ఉంటుందన్నమాట బ్లడ్ ఫ్లో అనేది చాలా చాలా టైట్ గా జరుగుతా ఉంది దట్ ఇస్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెజర్ బ్లడ్ చాలా ప్రెజర్ ఫుల్ గా ఫ్లో అవడం జరుగుతుంది ఇదే సిచువేషన్ కరోనరీ హార్ట్ డిసీజెస్ లో కనుక వచ్చి పల్మనరీ వెయిన్ లో కానీ పల్మనరీ ఆర్టరీ లో కానీ ఈ ఎథెరోస్క్లెరోసిస్ ప్రాబ్లం వల్లే మనకు బ్లాకేజెస్ కనిపిస్తుంటే అప్పుడు ఆబ్వియస్ గా బ్లడ్ ప్రెజర్ పెరుగుతా ఉంటుంది ఏ వ్యక్తిలో అయినా ఆ కథ తర్వాత చెప్తానండి కార్డియోవాస్కులర్ సిస్టమ్ చెప్పినప్పుడు అసలు మనకి బ్లడ్ ప్రెషర్స్ ఎందుకు వస్తూ ఉంటాయి మెయిన్ కాజ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్స్ నో డౌట్ ఇట్ ఇస్ ఎథెరోస్క్లెరోసిస్ నో డౌట్ అంటున్నాను కాకపోతే ఇదే ఎథెరోస్క్లెరోసిస్ సింటమ్స్ అన్ని కూడా మనం పల్మనరీ ఆర్టరీలో పల్మనరీ వెయిన్లో వచ్చినప్పుడు మనం ఎట్లా ఫేస్ అవుతాం సిహెచ్డిస్ ఎలా వస్తాయి ఆ సిచ్యువేషన్ లీడ్స్ టు మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఎలా జరుగుతుంది అనేది నేను ఉత్తరత్తర క్లాసెస్లో ఇంకా స్పోర్టివ్గా చెప్తాను మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఇస్ నథింగ్ బట్ హార్ట్ అటాక్స్ అండి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తాయి అనేది చెప్పుకున్నప్పుడు మనం హార్ట్ ఫిజియాలజీ కూడా చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఎథెరోస్క్లెరోసిస్ అంటే మనకి ఏంటంటే నారోయింగ్ ఆఫ్ ద బ్లడ్ వెసల్ ఇస్ నోన్ యాజ్ ఎథెరోస్క్లెరోసిస్ విచ్ ఇస్ వెరీ కామన్ ఇన్ హైపోథైరాయిడిక్ కేసెస్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంపార్టెంట్ సింటమ్ ఇస్ ఫెటీగ్ అని మస్లస్ లెషన్స్ దేనికి కోఆర్డినేషన్ ఉండదు మజిల్లో అయితే అతిగా స్పందించేస్తే లేకపోతే అస్సలు స్పందించదు అస్సలు స్పందించకపోవడం సెలక్షన్స్ అంటారు నత్త నడక నడుస్తూ ఉంటుంది నువ్వు అక్కడ మజిల్ పెట్టాలి ఒక వ్యక్తి టేబుల్ ఎత్తుతున్నాడు అనుకుంటున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ ఎత్తుతున్నప్పుడు ఒక హెల్దీ ఇండివిజువల్ ఎత్తుతున్నాడు బాగా ఎత్తున్నాడు ఇంకొకడు కోఆర్డినేట్ అవ్వలేకపోతున్నాడు అండి వాడికి నేను ఆల్రెడీ మజిల్ ఫిజియాలజీ చెప్పానండి మస్లస్ సెలక్షన్స్ ఎక్కువ వస్తుంది క్యాల్షియం అయోస్ కరెక్ట్గా బైండ్ అప్ యాక్టివ్కి మయోసిన్కి ఆబ్వియస్గా యాక్టివ్ మయోసిన్ ఫిలమెంట్స్ ఫామ్ అవ్వవు ఆబ్వియస్గా వాడికి లేట్గా ఎక్కుతారు వాడు కోఆర్డినేషన్ ఆ టేబుల్ యూస్ చేయడంలో చాలా లెస్గా ఉంటుంది దాన్ని సెలక్షన్స్ అంటారు అత్యధికంగా స్పందించడం అస్సలు పూర్తిగా విపరీతంగా వస్తే ఒకసారి సత్వం వచ్చేసారి పడిపోవడాన్ని ఇందులో మీరు ఆల్రెడీ మస్ల వీకెస్లో మాట్లాడుతున్నారు హైపోథైరాయిడిజం పేషెంట్ సో దట్ ఈస్ ఆబ్వియస్ కాజ్ అండ్ బోత్ ఈదర్ ఆఫ్ ద కాజెస్ మనకి ఫెటీగ్ నార్మల్ కేసు అండి ఎవరికైనా అలసటగా అనిపిస్తూ ఉంటాం విపరీతంగా వీక్నెస్ ఉన్నా విపరీతంగా సెలక్షన్స్ ఉన్నా మనకి ఆబ్వియస్గా మజిల్ ఎప్పుడైతే నీకు కరెక్ట్గా స్పందించట్లేదో అలసకృతం నార్మల్ అండి దాన్ని ఫెటీగ్ అంటారు నెక్స్ట్ కామన్ సింటమ్ మీరు ఎక్కడైనా సింటమ్స్ రాసినప్పుడు ఒడిమా ఎనీమియా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు అండి రక్తహీనత ఎక్కువగా ఉందా ఉంటుంది మీలో నేను ఆల్రెడీ చెప్పిన ఒక సింటమ్ ఏంటంటే లాస్ట్ క్లాస్ ఫిజియాలజికల్ ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పాను థైరాక్సిన్ బాగా తక్కువైపోయినప్పుడు వాళ్ళకి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ స్పందించదండి కరెక్ట్గా స్పందించగా మనకి కరెక్ట్గా నిద్ర రాదు లేకపోతే విపరీతంగా నిద్ర వచ్చేస్తుంది బాగా స్పందించేస్తుంది అనుకోండి బీఫోర్ ఆబ్వియస్గా వాడికి నిద్ర రాదు అస్సలు స్పందించట్లేదు అనుకోండి ఖచ్చితంగా నర్వస్ సిస్టమ్ నత్తనాడు నడుస్తాం వల్ల విపరీతంగా నిద్రపోవాలనిపిస్తూ ఉంది ఆ సిచ్యువేషన్ని విపరీతంగా నిద్రపోవాలి అనిపించడాన్ని సోమ్నలెన్స్ అని అంటారు సోమ్నలెన్స్ దే స్లీప్ అప్ టు 14 to 16 అవర్స్ పర్ డే మీరు కరెక్ట్గానే విన్నారండి 16 అవర్స్ పర్ డే నిద్రపోతారు మీరు సో ద నెక్స్ట్ ఈజ్ ఆల్రెడీ చెప్పానండి లాస్ట్ ఫిజియాలజికల్ ఫంక్షన్స్లో టీఫోర్ తక్కువగా అయిపోతే మెనహాజియా కండిషన్స్ వస్తాయి పాలిమెనేరియా ఫేజెస్ నేను లాస్ట్ క్లాస్ చెప్పానండి మెనహాజియా అంటే ఏంటంటే మెన్స్ట్రుల్ సైకిల్లో ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ ఉండడాన్ని మెనహాజియా అంటారు ఎవ్రీ 28 డేస్ సైకిల్ ఒక మెన్స్ట్రుల్ సైకిల్ వస్తూ ఉంటుంది కదా ఆ 28 డేస్ కాకుండా 15 డేస్ ఒకసారి మెన్స్ట్రుల్ సైకిల్ రావడానికి పాలిమెనేరియా అని అంటారు అండ్ నెక్స్ట్ నేను ఇదే విషయం నేను ఇక్కడ చెప్పలేదు కానీ నేను క్లాస్ ఇప్పుడు ఫిజియాలజికల్ ఫంక్షన్లో థైరాయిడ్ లెవెల్ చెప్పాను ఇది హైపర్ థైరాయిడిజం బాగా పెరిగిపోతుంది థైరాయిడ్స్ ఎప్పుడు రిలీజ్ అయిపోతుందంటే అస్సలు మెన్స్ట్రుల్ సైకిల్స్ ఉండకపోవడం అండి లేకపోతే చాలా ఫ్యూ మెన్స్ట్రుల్ సైకిల్స్ ఉన్నాయి దాన్ని నేను ఏమని చెప్పానండి ఆలిగోమెనేరియా ఆలిగో అంటే ఫ్యూ ఎవ్రీ 28 డేస్ సైకిల్ కాకుండా 2 మంత్స్కి 3 మంత్స్కి రావడాన్ని ఆ సిచ్యువేషన్ మీరు ఇక్కడ ఒకటి రాసుకోవచ్చు అండి ఆలిగోమెనేరియా అనేది ఇంకొక సింటమ్స్ కింద చెప్పుకోవచ్చు నేను ఆల్రెడీ నేను ఫిజియాలజికల్ ఫంక్షన్ చెప్పినప్పుడు చెప్పాను సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ కమింగ్ ద హైపోథైరాయిడిజం డిక్రీజ్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అండి హార్ట్ రేట్ ఫోర్స్ ఆఫ్ పంపింగ్ ఆఫ్ బ్లడ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అనేది మనకి కరెక్ట్గా జరుగుతుంది అంటే బికాస్ ఆఫ్ థైరాక్సిన్ అని చెప్పారు అసలు థైరాక్సినే లేకపోతే హార్ట్ పంపింగ్ ఎలా జరుగుతూ ఉంటుందండి మీరు అడగచ్చు మేడం మీరు పల్స్ రేట్ తగ్గిపోతూ ఉంటుందండి మీకు 70 మినిట్స్ 70 బీట్స్ రావా అని అడగచ్చండి ఖచ్చితంగా తగ్గిపోతూ ఉంటుంది వీళ్ళు ఈసీజీ రిపోర్ట్ చూస్తే కరెక్ట్గా తెలుస్తూ ఉంటుందండి వాళ్ళకి హార్ట్ రేట్ ఎప్పుడైతే తగ్గిందో పల్స్ రేట్ తగ్గుతూ ఉంటుంది బ్లడ్ ఫ్లో అనేది కూడా తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ టీఫోర్ తగ్గిపోతూ ఉంటాయి బాడీ వెయిట్ పెరిగిపోతూ ఉంటుందండి ఆబ్వియస్గా ఒబిసిటీ కారణం అవుతూ ఉంటుంది దానివల్ల అని అంటే ఒబిసిటీకి టీఫోరే అవ్వాలనుకోలేం లేదు ఒబిసిటీకి చాలా సెకండరీ కాజెస్ ఉంటాయని కూడా చెప్పాను లాస్ట్ క్లాస్లో సో ఒబిసిటీ క్లాస్లోకి వెళ్ళినప్పుడు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటాం సో ఆబ్వియస్గా ఎక్కువ విపరీత టీఫోర్ చాలా తక్కువ రిలీజ్ అవుతుంటే మనకి కాన్స్టిపేషన్ కండిషన్స్ కూడా వస్తూ ఉంటాయి అదే టీఫోర్ ఎక్కువగా అయిపోతూ ఉంటే నెక్స్ట్ సింటమ్ ఏం చెప్పానంటే క్లాస్ చెప్పినప్పుడు డయేరియా వస్తూ ఉంటుంది నేను ఏం చెప్పానంటే డైజెస్టివ్ సిస్టమ్ మీద దాని యొక్క ప్రభావం ఏం చెప్పాను టీఫోర్ ప్రభావం లాస్ట్
బికాస్ ఆఫ్ టీ ఫుడ్. ఈ నర్వస్ సిస్టమ్ అనేది కరెక్ట్గా పనిచేయకపోతే మనకి మెంటల్ స్లమిషన్స్ వస్తామండి. కోఆర్డినేషన్ ఉంటుందండి. అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. నర్వస్ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుందంటే అటు ఎందెక్కడో చిన్న వేళలో మీకు చిన్న చీమ కానీ ఏదైనా పుట్టింది, మీరు కరెక్ట్గా స్పందించారు. నర్వస్ సిస్టమ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా మీకు ఫలానా స్టిమ్యులేషన్ వచ్చింది, ఎక్కడో లెగ్లో కానీ హ్యాండ్లో కానీ మీకు స్టిమ్యులేషన్ వెళ్ళింది, ఆ స్టిమ్యులేషన్ మీరు స్పందన పొందారు. ఈ స్పందన పొందుతున్నారు అంటే బికాస్ ఆఫ్ T4 అండి. ఆ T4 అనేది లేక వీళ్ళలో నిజంగా చెప్పకూడదు కానీ అంటే స్టిమ్యులేషన్ అనేది ఇక్కడ అక్కడ పుట్టినా కూడా ఒక మన ఫ్రాక్షన్ మూమెంట్స్, 5 సెకండ్స్ మనం స్పందించామనుకుందాం, వీళ్ళు 10 to 20 సెకండ్స్ వరకు అది పుట్టేసినా కూడా స్పందించరండి. దాన్ని మెంటల్ సొల్యూషన్స్ అంటారు. హోప్సో సింటమ్స్ అన్ని క్లియర్గా అర్థమైనవి అనుకుంటున్నాను. ద సెకండ్ ఇంపార్టెంట్ డిసీజ్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్ చూసుకుందాం. మళ్ళీ నా ఆఫ్లైన్ క్లాస్ కలిసి మాట్లాడుకుంటాను. అంటే దెన్ హ్యావ్ ఎ గుడ్ టైం.